నమస్కారం ఘంటారావనికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హాత్రస్ ఘటనపై కాంగ్రెస్ టీఎంసీ ఆందోళనలు. కాసేపట్లో బాధిత కుటుంబానికి రాహుల్ ప్రియాంక పరామర్శ. ప్రజా ప్రతినిధులపై కేసులు రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశం. నవంబర్ 6 వరకు కింది కోర్టుల అన్లాక్ విధానం ఖరారు. తెరాస ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం. ఎమ్మెల్సీ జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం. హిమాలయ పర్వత శ్రేణిలో అటల్ సొరంగం ఆవిష్కారం. అంతర్జాతీయ సరిహద్దు అనుసంధానానికి అత్యంత కీలకమన్న ప్రధాని. బీహార్ మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్. విపక్ష కూటమిలో పూర్తయిన సీట్ల సర్దుబాటు. మారటోరియంపై రుణగ్రహీతలకు ఉపశమనం. వడ్డీపై వడ్డీ భారం భరించేందుకు సిద్ధమన్న కేంద్రం. కరోనా తగ్గే వరకు నటులు పారితోషికం తగ్గించుకోవాలి. మాతో నిర్మాతల ఒప్పందం. థియేటర్లు తెరిచేందుకు యజమానులు సిద్ధం.